కొత్త సంస్కరణలను తప్పకుండా స్వాగతిస్తామన్నారు రెవెన్యూ ఉద్యోగులు తమపై వచ్చిన అపవాదులను తొలగించుకుంటామని తెలిపారు ప్రతి గ్రామాన్ని భూ వివాద రహిత గ్రామంగా మారుస్తామని వెల్లడించారు రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు గత కొద్ది రోజులుగా రెవెన్యూ శాఖపై మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తూ హైదరాబాద్లోని టీజీటీఏ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కొత్త సంస్కరణలు చట్టాలని అని మనకి ఇప్పుడు వచ్చిందో మేము గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని కూడా కోరటంతో ఖచ్చితంగా ఆ సంస్కరణలో భాగంగా మేము వాటిని సం ఏదైతే కొత్త సంస్కరణలు తీసుకొస్తారంటున్నారో వాటిని పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం ఆ సంస్కరణలో భాగంగా ప్రతి ఉద్యోగి బాధ్యతతో పాటు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా నాలుగోది ఏదైతే మనము ప్రభు ఉద్యోగులకి భరోసా కోసం మేము ఏదైతే రే రైతులకు కావచ్చు అదేవిధంగా ఉద్యోగులకు కావచ్చు మేము ఒకటే విన్నపిస్తున్నాం అదేవిధంగా ఉద్యోగులకి మరీ ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా మనము మన మీద వచ్చిన ఏదైతే అపవాదు ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించుకుంటామని రెవెన్యూ ఉద్యోగుల పక్షాన కూడా తెలియజేస్తూ అదేవిధంగా దాన్ని తొలగించడం కోసం ప్రతి గ్రామాన్ని కూడా భూ వివాద రహిత గ్రామాలుగా ప్రకటిస్తామని కూడా ఈ వేదిక నుంచి కూడా తెలియజేస్తున్నాం అదేతో పాటు రెవెన్యూ ఉద్యోగులు ఎవరికి కూడా సర్వీస్ పక్షాన కావచ్చు ఏ ప్రమోషన్ల పక్షాన కావచ్చు ఏ నష్టం జరగదు ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చిన గతంలో కావచ్చు ఎన్నో ప్రమో ఎంతో మందికి లబ్ధి చెందింది కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు